వస్తే బొల్లారం మున్సిపాలిటీ వెంకటరెడ్డి నగర్లో గల్లీకా గణేష్ అయితే నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. గణేశుడి నవరాత్రి వేడుకలు వైభవంగా సాగాయి. ఈ నవరాత్రి వేడుకల అనంతరం గల్లీకా గణేష్ అయితే నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే చిన్న అన్న ఆధ్వర్యంలో, ఇక్కడ కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు చాలా అట్టహాసంగా వైభవంగా సాగాయి. ఈ 9 రోజులు వాళ్ళ పనులను మానేసుకొని గణేశుడి దగ్గర గడిపారు. చాలా చక్కగా రోజుకో కార్యక్రమం తీసుకున్నారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించారు. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. చివరిగా చిన్న అన్న దగ్గరకు వద్దాం. అంతకన్నా ముందు కమిటీ కుర్రోళ్ళే మెయిన్ కాబట్టి వాళ్ళ శ్రమ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడేసే ప్రయత్నం చేద్దాం. అన్న, చాలా హుషారుగా మన వెంకటరెడ్డి నగర్లో గణేశుడు నిమజ్జనానికి బయలుదేరాడు, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. ఇప్పటి నుంచి కాదు, మా తాతల నుంచి, మా అయ్యల నుంచి, మా నుంచి, ఇప్పుడు మా పిల్లల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పటి నుంచి చాలా 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. మాకు హ్యాపీ, అంత హ్యాపీ. మా పిల్లలు ఇంత సంబరంగా చేసుకుంటారంటే మాకు కూడా సంతోషం. ఇంకా ఈ సంబరం మేము మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం దేవునికి. బొల్లారం అంటేనే ఒక మినీ ఇండియా. అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. మీ గల్లీల్లోకి వచ్చిన తర్వాత కూడా యూపీ, బీహార్ అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళు కూడా పాల్గొన్నారా ఈ 9 రోజులు నవరాత్రి వేడుకల్లో? పక్క పాల్గొన్నారన్న. అందరినీ కలుపుకొని వెళ్తున్నాము. ఎందుకంటే మన భారతదేశం అంటే మనం అంత హిందులం ఒకటే. మనం అంత మన అందరినీ కలుపుకొని మనం అందరిగా మనం సాగదీసుకుంటున్నాం. లడ్డు వేలం పాట జరిగిందన్న, ఈరోజు ఎవరు పాడుకున్నారు? లడ్డు పాట చిన్నభయ్య పాడాడు 51,000. ఇంకొక వ్యక్తి మనం వ్యక్తే 28,000 పదం లడ్డు వెళ్ళిపోయింది. చిన్న అన్నే లడ్డు వేలం పాట ద్వారా ప్రసాదాన్ని దక్కించుకున్నారు. మాట్లాడదాం అన్న, ఏం చెప్తారు? చాలా హుషారుగా కుర్రాళ్ళంతా మంచి జోష్తో కనిపిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా జరుపుకున్నాము 11 రోజులు. మా బావ, మా తాతలు, మా అన్నోళ్ళు, మా అందరు కలిపి ఇప్పుడు మొత్తం యాన్యువల్లో ఉందంటే చిన్నబాయి యాన్యువల్లోనే ఉంది వినాయకుడు. ఎందుకంటే ఆయన పట్టించుకుంటేనే మాకు ఇదంతా సంతోషం. ఆయన ధర వల్లనే మేము వినాయకుని సంబరాలు మేము చేసుకుంటున్నాం. అంతే, మంచిగా తీన్ మారోళ్ళని పిలిపించారు. గట్టిగా స్టెప్పులు వేయాలి మరి ఈరోజు మీరు గంగమ్మ ఒడికి చేస్తారు. మా వినాయకునికి, మా చిన్నబాయి గురించి మేము దుమ్ము దులిపేస్తాం. అది తగ్గేదే లే. చాలా చక్కగా రోజు బిజీ లైఫ్ ఉంటుంది. గణేష్ ఉత్సవాలు వచ్చినాయి అంటే అందరూ ఒక దగ్గరికి చేరి చక్కగా 9 రోజులు గడుపుతారు. ఏం చెప్తారు? మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలా ఈ సంబరాలు జరుపుకుంటుంటే. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అందరం మేము కమిటీ అందరూ కలిసి గంచి చాలా మంచిగా చేసుకుంటాం. ఇప్పుడు మాకు ముందు ఉండి గంచి చిన్న ప్రతి ఒక్కటి మాకు అందరికీ ముందు ఉండి గంచి మాకు బలంగా ఉండి చాలా చక్కగా నడిపిస్తాడు మాకు అన్నదానం కార్యక్రమం. అందులో అన్నీ మా గల్లీకి ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా మాకు కంపల్సరీ వెనుక ఉండి గంచి కంపల్సరీ ముందు నడిపించేస్తాడు మమ్మల్ని. క్రికెట్లో ధోని అంటారు చూసినావా? ఆ ధోని మాకు కెప్టెన్, ధోని మాకు చిన్న. మీ అందరి సపోర్ట్ వల్లే చిన్న అన్న ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఇంతే సపోర్ట్ మీరు ఇవ్వాలి చిన్న అన్నకి. రాబోయే రోజుల్లో మేము ఇచ్చే గిఫ్ట్ చిన్నబాయికి వేరుంది, అది మేము చెప్పము, చూసి చూపిస్తాం మేము. అయినా ఎట్లా చాలా హుషారుగా కుర్రోళ్ళంతా ఒక దగ్గరికి చేరి ఆడుతూ పాడుతూ గణేశుణ్ణి తీసుకెళ్తూ ఉన్నారు. మా అన్న చిన్న అన్న మన ఒడ్డర సంఘంకి ప్రెసిడెంట్, ఆయన డిస్టిక్ వైజ్గా ప్రెసిడెంట్. ఆయన ఆధ్వర్యంలో జరగడము మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఉన్నన్ని రోజులు మాకు ఇది, మా తాతలు, మా అన్నలు, మా డాడీ వాళ్ళు వాళ్ళందరూ చూసినాం. ఇప్పుడు ఈయన కూడా, ఈయన తరఫున ఈయన చేసింది చాలా ఉంది. వాళ్ళు చేసింది వాళ్ళ తర్వాత ఈయన తర్వాత మేము అదంతా చేయాలంటే వాళ్ళని చూసుకుంటా ఈయన పెరిగిన ఈయనని చూసుకుంటా మేము పెరుగుతాం. కాబట్టి ఆయన ఉన్నన్ని రోజులు ఇలానే సాగుతూ ఉంటుంది. ఈయననే మొత్తం మెయిన్. మనకి మహా అన్నదాన కార్యక్రమం కూడా ఆగింది. చాలా చక్కగా భోజనాలు అన్నీ కుదిరినాయి అని చెప్పి చాలామంది చెప్పారు. ఎంతమంది వచ్చి ఉంటారు ఆ రోజు? మొత్తం 1,000 మంది దాకా వచ్చారు. చాలా అంత మంచి హ్యాపీగా జరిగింది. ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి మంచిగా తిన్నారు, పోయారు. అందరికీ ఇబ్బంది అనేది లేకుండా మంచిగా సాగింది. చివరిగా చిన్న అన్నతో మాట్లాడదాం అన్న. పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు మీరు, సరే అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇట్లాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు ఈ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీలాంటి యువ నాయకుల మీద ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఈ సంబురాలు? చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న. మనకు పర్టికులర్గా మనం వినాయక చవితి అంటే మేము ఎప్పటి నుంచో అందరూ, ఇది మాది 4th జనరేషన్. ఇది 4th జనరేషన్ మాది, వీళ్ళు 3rd జనరేషన్, మాది 4th జనరేషన్. వీళ్ళకన్నా సీనియర్, సూపర్ సీనియర్స్ అందరు ఉన్నారన్న. ప్రతి సంవత్సరం మా వినాయక చవితి అంటే ఒక సంబరంగా జరుపుకుంటాం.
అంత యూపీ బీఆర్ క్యాస్ట్ ఫీలింగ్ అవి ఏమి ఉండేయన్న మా దగ్గర, అంతా కలిసికట్టుగా మేము చేసుకొని వెళ్తూ ఉంటాము. అందరినీ సమానంగా చూస్తాం, మా వాళ్ళు అని కలిపికట్టుగా అంతా చేసుకొని వెళ్తుంటామన్న. ఒకటి వాళ్ళు బీఆర్ యూపీ మహారాష్ట్ర కర్ణాటక ఏముండదన్న, అందరూ బతకానికి వచ్చిన వాళ్ళే అందరూ. మేము ఎప్పుడో వలసకు వచ్చినాము, ఓ 40-45 సంవత్సరాల కింద మేము వచ్చినాం. మాకు వేరే ఊరు అంటూ లేదు, మేము ఇక్కడనే స్థిరపడ్డాం. మా అయ్యోళ్ళు ఇక్కడనే పుట్టినరు, వాళ్ళ తర్వాత మేము ఇక్కడనే పుట్టినాం. మాదంతా మాది ఇదే ఓన్, అంతా మాది ఇదే అన్న. ఏమున్నా ఈ వినాయక చవితి ఏదున్నా మేము చాలా సంబరంగా జరుపుకుంటామన్న. అందరూ లేడీస్ కానీ అందరు చాలా కలిసికట్టుగా చేసుకుంటామన్న. సుమారు 51,000 రూపాయలతో లడ్డూని వేలం పాట ద్వారా దక్కించుకున్నారు. లడ్డూ ప్రసాదం ఇంటికి వచ్చిందంటే మంచి జరగబోతుంది అని అంటారు. మీ ప్రసాదం మీ ఇంటికే కాదు, ఈ చుట్టుపక్కల ఇళ్ళకు కూడా వెళ్తుంది. మీరు పాడుకున్నారంటే ఖచ్చితంగా అందరికీ పంపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పంచబోతూ ఉన్నారా? వార్డు మొత్తానికి పంచుతున్నాను. మా వెంకటరెడ్డి నగర్ వార్డు, పెద్ద పెద్ద వాళ్ళు మన అందరు ఉన్నారు, వాళ్ళందరికీ వెళ్తుంది అన్న. బుల్లారంలా నేను నా అనుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తుంది అన్న. ప్రతి ఒక్కరికి నేను లడ్డు పార్సల్లు కట్టి అందరి ఇంటికి పంపిస్తాను. ప్రతి ప్రత్యేకంగా నేనే వెళ్ళిస్తాను ప్రతి ఒక్కరికి లడ్డు. నేను మా వార్డులో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్తుంది అన్న. మొన్న అన్నదాన కార్యక్రమం కూడా కొంచెం గట్టిగానే నిర్వహించారు. చుట్టుపక్కల చాలా గణేషులు పెడుతున్నారు, మీరు కూడా అక్కడికి వెళ్ళి వాళ్లతో పాల్గొంటూ మీ గణేషుణ్ణి చాలా చక్కగా నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. అన్నదానం ఎట్లా జరిగిందన్న? అన్న చాలా బాగా జరిగింది. అందరు మా కమిటీ నెంబర్ల సపోర్ట్, మా వాళ్ళంతా అంతా మంది. మనకు బలం మన యూతే అన్న. నమ్ముకున్న చుట్టాలు ఉన్నారు, బయట వాళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు, మా బమ్మార్దులు గిమ్మార్దులు అందరు ఉన్నారు. మాకు చుట్టాలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, రిలేటివ్సే ఉన్నారు. మా రిలేటివ్స్ ఉన్నారు, నా తమ్ముళ్ళు బయట వాళ్ళు అందరు కలిసి అందరు మేము అందరూ చేసుకుంటామన్న. దాంట్లో మా యూత్ క్యాస్ట్ గీస్ట్ అని ఏముండదని అందరూ కలిసిగానే ఉంటామన్న. ఇక్కడ ప్రతి ఒక్కరూ మేము ఎటువంటి స్వార్థం ఎవరు పెట్టుకోరు. అందరూ ప్రతి ఒక్కరు చిన్నన్న అని నాకు సపోర్ట్ చేస్తారు, నేను వాళ్ళకు సపోర్ట్ చేస్తాను. మొన్న ఒక నాతోటే తిరుగుతాడు ఐమత్ అనే ఒక అబ్బాయి, మన మల్లంపేటలో వైన్స్ కాడ యాక్సిడెంట్ అయిందన్న. ఆయన యాక్సిడెంట్ అయితే బ్రెయిన్లో బ్లడ్ క్లాత్ అయిపోయింది అప్పటికప్పుడు. అయితే అప్పటికప్పుడు నైట్ నైట్ 2 లాక్స్ కట్టాలన్న. నేను ఇంట్లోకి వెళ్ళి 2 లాక్స్ నేను కట్టి అతను ఈరోజు సేఫ్ ఉన్నాడన్న. ఆ రోజు మనం డబ్బులు కట్టకుంటే వాళ్ళ మమ్మీ దగ్గర పోయి డబ్బులు లేవన్న, ఇంట్లో వాళ్ళ దగ్గర 10,000 బిల్లు. నేను 2 లాక్స్ కట్టి సర్జరీ చేయించుకొని తమ్ముని వాళ్ళే ఉన్నారు, వీళ్ళకి 2 లాక్స్ నేను ఆపరేషన్ కట్టి మళ్ళీ నా కార్డు ఇచ్చేసి వచ్చినన్న. అంటే ఒక ముస్లిం అబ్బాయినన్న, ఒక ముస్లిం అబ్బాయికి మనం 2 లాక్స్ పే చేసి మళ్ళీ ఏటీఎం కార్డులో 70,000 ఉంటే ఎంతక్రా ఎంత గీక్కున్నాను రా దాంట్లో వాళ్ళు అవన్నీ తీసుకున్నారండి. ఒక 2,70,000 వరకు ఆ అబ్బాయికి మనం పెట్టినాం. ఎవరు ఆపత్తులో ఉన్నారంటే చాలామందికి చందాలు రాస్తాం, అంతా చేస్తాం. తోటి అయ్యేంత వరకు మనం అందరికీ చేస్తామన్న. మనతో 5,000 అవుతుంది, 5,000 అందరికీ రాస్తాం. మనం వాళ్ళంత పెద్ద కాదు, మన స్థాయికి మనం పెద్ద అంతే అన్న. స్థాయిలో ఏం లేదు, యువకులు రాజకీయాల్లో ఎదగాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. దీంతో స్థాయిలతో పని లేదు, మీరు చేసిన మంచి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు ఎదురొస్తుంది. అన్న సేఫ్ ఉన్నారా ఇప్పుడు? ముస్లిం అబ్బాయి సెంటర్లో వేసిండ్రు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిండ్రు. మమతా హాస్పిటల్లో ఎన్ని 1 మంత్ ఉన్నాడా? 1 మంత్ ఉన్నాడు. ఇప్పుడు 10-15 డేస్ అవుతుంది, రియాబ్ సెంటర్కి వేసిండ్రు. 3 మంత్స్ దాంట్లో ఉండాలంటే ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చిండ్రు. రియాబ్ సెంటర్లో కొద్దిగా ఇప్పుడు అవుతుంది అన్న. చాలా చోట్ల ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ మన బొల్లారం మున్సిపాలిటీలో అన్నదాన కార్యక్రమం జరిగినా నిమజ్జన వేడుకలు జరిగినా ముస్లిం క్రిస్టియన్లు పెద్ద ఎత్తున పాల్గొంటారు. మొన్న మీ అన్నదాన కార్యక్రమంలో కూడా మత సామరస్యం వెల్లువిరిసిందని చెప్పి చాలామంది చెప్పారు. ఎవరెవరు పాల్గొన్నారు, వచ్చారా చాలామంది? చాలామంది వచ్చిండ్రు అన్న, మా అన్నదానంలో చాలామంది వచ్చిండ్రు. చాలామంది ముస్లింలు క్రిస్టియన్లు అందరు పాల్గొన్నారు. ముస్లిమ్స్ వచ్చిండ్రు, శాలువాలు కాపిన ముస్లిం వాళ్ళకు, మన క్రిస్టియన్స్, మా హిందూస్. హిందూస్ అంటే ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు. పర్టికులర్గా వచ్చిన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంతా ఏ భేదం ఉండదన్న మా దగ్గర, అంతా కలిసిమెట్టుగానే ఉంటామన్న. ఇప్పటివరకు అయితే చిన్న అనే వ్యక్తి ఎటువంటి మచ్చ లేకుండా అందరు నాయకులతో అన్ని పార్టీల వాళ్ళతో మంచిగా ఉంటారు, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం చేస్తారని చెప్పి చాలామంది చెప్తున్నమాట. ఇదే కొనసాగించాలన్నా ఇట్లాంటి వేడుకల్లో అందరినీ భాగస్వామ్యం చేయాలి మీరు రాబోయే రోజుల్లో ఇంకా కంపల్సరీ అన్న. అందరినీ మనం భాగస్వాములుగా అందరినీ మనం చేస్తాం. మనం ఎన్నుకుండి మనం నడిపించేదే మనకు యూత్, మనకు ఉండంత ధైర్యం మనకు ఆ యూతే. నా వార్డు సభ్యులు నాకు బొల్లారంలో ప్రతి ఒక్క వార్డులో 20-30 మంది యూత్ నాతో ఉంటుంది అన్న. నా దగ్గరకు వస్తారు, నేను కావాల్సినంత హెల్ప్ నేను చేసుకొని పోతా. నా ఒక్క వార్డు అనే కాదన్న, బొల్లారంలో ప్రతి ఒక్క వార్డు నేను తిరుగుతా. ప్రతి ఒక్కరికి ఏ హెల్ప్ ఉన్నా నా అంతవరకు నేను చేసుకొని వెళ్తుంటా అన్న. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్లకు నేను అందుబాటులో ఉంటా ప్రతి ఒక్కరికి. యూత్కి అనేది మనం ఒక సపోర్ట్ లాగా ఉండాలని ప్రతి ఒక్కరికి మనం యూత్కి సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్న. గ్రూప్ హుషారుగా గణేషుణ్ణి గంగమ్మ ఒడికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు? అంతా సిద్ధంగానే ఉన్నాం అన్న, అంతా సిద్ధంగానే ఉన్నాము.
మీతో నాకు పెద్దగా పరిచయం లేకపోయినా మీరు చేసే కార్యక్రమాలన్నీ సోషల్ మీడియాలో నేను ఫాలో అవుతున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బతుకమ్మ వేడుకలే కానివ్వండి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా మీరు తీసుకొని చేస్తే బాగుంటుంది అన్న. కంపల్సరీ చేస్తామన్న, ఈసారి బతుకమ్మ ప్రోగ్రాంలు అన్నీ చేస్తాం. ఈసారి అన్నీ కలిపి ఏదున్నా మిమ్మల్నే మేము పిలుచుకుంటాం, మళ్ళీ పిలుచుకొని ఏ ప్రోగ్రాం ఉన్నా మేము కంపల్సరీ చేస్తూ ఉంటామన్న. ఏదున్నా కంపల్సరీ బతుకమ్మ ప్రోగ్రాం చేస్తాం, అన్నీ చేస్తాం మనం, ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తాం. మా మళ్ళీ మా గల్లీలో అన్నీ అందరు కలిసిమెట్టుగా చేస్తామన్న. ఏదున్నా బొల్లారం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని ఆ భగవంతుని వినాయకుని మొక్కుతున్నాం. అన్న, నిజాంపేటలో కూడా వైభవంగా గణేశుళ్ళు నిమజ్జనానికి వెళ్ళిపోయారు, మీ స్నేహితుడు చిన్న పిలిచిన వెంటనే మీరు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఈ వేడుక? ఈ వేడుక ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. నాకు చాలా సంతోషంగా ఉంది, మొన్న మిస్ అయ్యాను. అన్నదానం కూడా చాలా బాగా జరిగింది, ఇక్కడ భోజనాలు జరిగినాయి. ఆ రోజు నేను మిస్ అయ్యాను, కానీ ఈరోజు మిస్ అవ్వకూడదని ఈ టైంలో ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆ స్వామి, థ్యాంక్ యూ, ఆ స్వామి వెళ్ళవెళ్ళ మన బొల్లారం ఇంకా ప్రజలకు కానీ మాకు కానీ మీకు కానీ అందరికీ ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మా చిన్నాన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మేము ఇంత ఉత్సాహంగా పనిచేస్తున్నాము, ఎందుకంటే మాకు చిన్నాన్న అండగున్నాడని చెప్పి ఇంత ఘనంగా చేస్తున్నాము. ఆయన మాకు ఎప్పుడైనా ఒకటే మాట చెప్తాడు, మీరు ఏమైనా చేయండి మీకు అండగా నేను ఉంటానంటాడు. ఇది ఇంత అండగా ఉండడం వల్లనే మేము ఇంత ఘనంగా వేడుకలు చేస్తున్నాము. అన్న సేపు మేము ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చి మా అన్న మాకు తోడుకుంటామని చెప్పిండు, ఘనంగా వేడుకలు చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి వెంకటరెడ్డి నగర్లో ఘనంగా వేడుకలు చేస్తున్నాం ఈడ మనం మంచిగా. కానీ మాకు అన్న మంచిగా చేసి చూసుకుంటాడు, ఆలున్న ఇల్లున కాదు, ఎవరు వచ్చినా కానీ నా తమ్ముడు అని సొంత తమ్ముడు లెక్క చూసుకుంటాడు అందరు మా అన్న. ఈసారి మా లక్ష్మణ్ అన్న అన్నందుకు ఈసారి గిఫ్ట్ ఇస్తున్నాను కదా, రివీల్ చేస్తాం కొన్ని రోజుల్లో, ఒక కొన్ని గిఫ్ట్ ఉందా రివీల్ చేస్తాం, అన్నకు పెద్ద గిఫ్ట్ ఇస్తాం. చిన్నప్పటి నుంచి ఫస్ట్ మా మామూలు నుంచి తర్వాత మా చిన్నన్ననే అన్న, ముందుకు మాకు ఏది ఉన్నా మా అన్ననే ఏ చేయలేనా. ఇగో మా ఊరు డెకరేషన్ ఒకటి హైలైట్ చేస్తాడు, వినాయక్ ఉంది మళ్ళీ, వినాయకుడు డెకరేషన్ మొత్తం వీడే మంచి చేస్తాడు. ఇక్కడే మా ఊడే బొమ్మది. మా అన్న ఏది ఉన్నా మా అన్నకే మేము సపోర్టు, మా అన్న కోసం మేము ఏమైనా చేస్తాం, మా అన్న ఏ చెప్తే అది చేస్తాం మంచిగా. మా అన్న మళ్ళీ మంచిగా చూసుకుంటాడు, మా అన్ననే మాకు మంచిది చూసుకుంటాడు అంతా మా అన్ననే. డెకరేషన్ బాగుంది, ఖర్చు తగ్గించాము, అందరు ఇక్కడే ఉన్నారు చాలా వరకు, పెద్ద ఖర్చు లేకుండా. ఎట్లా అనిపిస్తుంది ఈ వేడుకలు? చాలా సంతోషంగా ఉంది అన్న, కానీ వినాయకుడు పోతుందని చాలా బాధగా కూడా ఉన్నది. లైట్ లైట్ అందరూ మేము కలిసి అందరూ చేసుకున్నాం ఈ వేడుక, ఇప్పుడు వినాయకుడు కూడా వెళ్ళిపోతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో అని చాలా బాధగా ఉంది. ఇంకైతే ధోని కన్నా మా ఈరేట్ కూల్ అనుకుంటాం మా అన్ననైతే, మా చిన్న బైక్ అయితే అట్లాంటి మా దేవుడు అన్నానే, మా గల్లీకి మా యూత్ లీడర్ మా పోరాలకి అందరికీ మా చిన్న ఒక దేవుడు. ఇది ఓవరాల్గా బొల్లారం వెంకటరెడ్డి నగర్లో అత్యద్భుతంగా అట్టహాసంగా గణేష్ నిమజ్జన వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. చిన్న అన్న ఆధ్వర్యంలో అయితే మహానదాన కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఈరోజు గణేశుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ఖచ్చితంగా బొల్లారం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి గణేశుడిని కోరుకున్నట్టు చిన్న అన్నతో పాటు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్పష్టం చేస్తూ ఉన్నారు. రాబోయే ఏడాదుల్లో మరింత వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు నిర్వహించడంతో పాటు బతుకమ్మ శరన్నవరాత్రి వేడుకలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తాము అని చెప్పి చిన్న అన్న స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.